73, 74 రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత పంచాయతీ వ్యవస్థని రాజ్యాంగ చట్ట ప్రకారంగా పవర్స్ ఇచ్చిన తర్వాత ఇంకా కూడా జరగనిది అంశాలు పంచాయతీలు ట్రాన్స్ఫర్ చేయాలని గత 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెబుతూ ఉందని కానీ పనిచేయడం సరే ఏదో కొన్ని పవర్స్ ఉన్నాయి వాళ్ళకి గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారమే కానీ విధులు చట్ట ప్రకారం కానీ కొన్ని పవర్స్ ఉన్నాయి చట్టప్రాతంగా వేపాలండి వ్యవస్థని పక్కన పెట్టి మనం కొద్దిమంది సభ్యుల్ని నామినేట్ చేసి నామినేటెడ్ బాడీకి ఎటువంటి సత్తాబద్ధం చేసినటువంటి ఒక వ్యవస్థకి ప్రజల మీద ప్రజా వనరుల మీద అధికారులు అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన దాన్ని ప్రజా సంఘాలుగా మనం ఖండించాం ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి అకౌంటబిలిటీ ఏమిటి వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తే అకౌంటబిలిటీ ఏముంటుంది ఏ ఫండ్స్ అన్నీ ఇస్తామన్నారు పబ్లిక్ ఫండ్స్ ఒక నామినేటెడ్ బాడీకి అవుతుంది పబ్లిక్ ఫండ్స్ అకౌంటబిలిటీ ఉండదు దాన్ని జవాబుదారీతనం ఉండదు తర్వాత రాజ్యాంగ ప్రకారంగా ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉన్నటువంటి వ్యవస్థను నిర్వహించడం చేయడమంటే బహుశా రాజ్యాంగం ఉల్లంఘిస్తుంది అంటే అది అన్కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ వ్యతిరేకమైన నడిచేది అలాగే ఇంతకుముందు ఇదే ప్రభుత్వం వేరే కమిటీలు అని వేశారు గ్రామ జ్యోతి కమిటీ అని వేశారు వాటి పనిచేసే పరిస్థితి లేదు వాళ్ళ విషయం కమిటీలే వాళ్ళకి నమ్మకం లేదు మళ్ళా కొత్త కమిటీలు వేస్తామన్నారు అంటే రోజుకు ఒక ఆలోచన వస్తే రోజుకు అవతరణ అంటున్నాం ప్రభుత్వాలు చేస్తే ప్రజలకు ఏమన్నా నమ్మకం ఉంటుందా అసలు వ్యవస్థ అనేది ప్రశ్న రెండవది ఏమిటంటే ముఖ్యంగా వీళ్ళు ఆ జీవో సత్యం ప్రకారం అని చెప్పారు అందులోనే చెప్పారు వాళ్ళు గత మే జూలై ప్రాంతంలో రైతు సర్వే చేసామని చెప్పారు అటు వ్యవసాయ శాఖ ఇటు రెవెన్యూ శాఖ సమన్వయం చేసుకుని వాళ్ళ రైతుల అన్ని ఒక సేకరించామని చెప్పారు దేనికి ఎకరానికి 4000 చొప్పున రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటించారు ప్రభుత్వం అది కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం దానికి ఇప్పటి నుంచి హడావిడిగా ఒక 3 నెలలు హడావిడి చేసే గ్రామాల్లో సర్వే చేయాలి ఆ సర్వే ఏమైంది అసలు దాని ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఏమంటున్నారు ఆ సర్వే అనుబంధంగానే మళ్ళా రెవెన్యూ రికార్డ్స్ కూడా మారుస్తారేమో ఇంకా విస్తృతమైన సర్వే చేయించి రైతు వివరాలు పూర్తిగా తీసుకుంటామని చెప్తా ఉన్నారు మనం ఒకటే ప్రశ్న ప్రభుత్వం అడుగుతా ఉన్నాను ఇవాళ రెవెన్యూ సర్వే కానీ రెవెన్యూ అకౌంట్స్ కానీ అవి క్వాజి జుడిషియల్ ఫంక్షన్ ఎవరేం చెప్పినా కూడా ఒక తహసీల్దార్ దాన్ని మారిస్తే ఒక అథారిటీ ప్రకారం మార్చే తప్పది తప్పబద్ధ కాదు ఇవాళ పట్టేదారు పాత పుస్తకం ఉందంటే అది క్వాజి జుడిషియల్ డాక్యుమెంట్ దాన్ని ఒక చట్ట ప్రకారంగా చట్టంలో ఉన్నటువంటి అధికారులను ఉపయోగించేటటువంటి ఒక అధికారి చేసేటువంటి ప్రక్రియ దాన్ని ఇవాళ నువ్వు గ్రామ జో ఏదో ఫార్మర్స్ కమిటీస్ అన్ని వేసి ఒక 15 మంది కమిటీ వేసి వాళ్ళు ఏం చెప్తే దాన్నే కరెక్ట్ అనుకుని వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ప్రకారంగా రెవెన్యూ రికార్డ్స్ మారిస్తే దానికి ఏమైనా తక్కువ ఉంటుందో ఎంతవరకు సమంజసం అది ఎంతవరకు న్యాయ సంబంధమైంది అనే ప్రశ్న మనం వేయవలసిన పని ఉంది ముఖ్యంగా రెవెన్యూ ఫంక్షన్స్ అనేవి చాలా టెక్నికల్గా చేయవలసిన పని అది నిజంగా నువ్వు భూ సర్వే చేయడం ఉంటే తప్పకుండా నువ్వు వెల్కమ్ సర్వే చేయాలి చాలా అవసరం కూడా ఎందుకంటే సహానీలు అన్నీ తప్పులే ఉన్నాయి అలాగే అసలు ఆరసాలతో లేనే లేదు స్టేట్ వారు అంటున్నాం చాలా గ్రామాల స్టేట్ వారు కూడా లేదు
మన తెలంగాణలో క్లాత్ మీద బట్ట మీద మనం మేపేస్తాం విలేజ్ మ్యాప్ అంటాం. చాలా గ్రామాల్లో బట్ట కూడా చిరిగిపోయి తినేసి ఊళ్ళు తినేసిన బట్టలు మాకు ఉన్నాయి గ్రామాలు. అంతేకాకుండా 1956లో జనరల్సీ సర్వే చేసినప్పుడు కొంత సర్వే చేశారు. అప్పుడు ఏమైందంటే చాలా పొరపాట్లు వచ్చినాయి సర్వేలో. పట్టాల భూమిని తీసుకెళ్ళి ఫారెస్ట్ అని, ఫారెస్ట్ భూమిని తీసుకున్న పట్టాలని ఈ విధంగా చాలా తప్పులు చేశారు. 75-76 ఆ ప్రాంతంలో మేము జిల్లాలో పనిచేస్తున్నప్పుడు జాయింట్ కలెక్టర్స్కి ఒక మెయిన్ ఫంక్షన్ అయిపోయింది. అప్పట్లో సర్వే ఎలక్ట్రిఫికేషన్ అని, సర్వే ఎలక్ట్రిఫికేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున 2-3 సంవత్సరాలు జరిగింది. మరి అటువంటి మౌలిక ఉన్నటువంటి లోపాలు భూ సర్వేలో ఉన్నప్పుడు మళ్ళా గ్రామాల్లో కమిటీలు వేసి కమిటీలు చెప్పినట్టుగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ మార్చేస్తామంటే ఎంతవరకు దానికి కట్టుబడి ఉంటుంది, ఎంతవరకు అవి కరెక్ట్గా ఉంటాయి, ఎంతవరకు ప్రజలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తాం. అలాగే సర్వే చేయడం బాగా వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు ఉన్నదంతా సర్వే చేయాలి. కానీ సర్వే చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ మధ్యనే సెట్లింగ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. దాని ప్రకారంగా చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 45-50% భూమి పౌర ఎక్స్లో చాలా చాలా వెరీ వెరీ ప్యాట్రిక్ సిచ్యువేషన్ భూమి 45-50% భూమి ఇవాళ పౌర ఎక్స్లో ఉందని చెప్పి సర్వే చెప్తా ఉన్నాయి. హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 90 ఆంధ్రప్రదేశ్. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు రైతులకు సర్వే చేసినప్పుడు నువ్వు ఏదైనా 4,000 ఇవ్వాలనుకున్నా 10,000 ఎంత ఇవ్వాలనుకున్నా కూడా ఎవరి చేస్తుంది చివరికి ఎవరి పేరు భూమి ఉంటే ఆ భూస్వామ్యం అయితే పెడుతుంది. అసలు అంటే అసలు వ్యవసాయం చేసేవాడు ఆరుగారు నాగరికు ఉండేవాడు వాడికే న్యాయం జరుగుతున్నాం. ఈ సర్వే వల్ల ఈ ఆక్యుపెంట్ తాగా తీసుకుపడేశారు. అంటే ఎవరు భూమి చేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఎన్ని రికార్డు తయారు చేస్తూ వాళ్ళ వ్యాఖ్యలు చేస్తామంటే అందుకని దుర్మార్గం అవుతుంది. అంటే ఇవన్నీ చూసినట్టయితే ఒక విధంగా లోకల్ బాడీస్ని నిర్వహించడం అంటే, రెండోది చట్టపద్ధతి ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ని నువ్వు చట్టపద్ధతి ఏ అధికారాలు లేనటువంటి కమిటీకి అప్పచెప్పి వాటిని మళ్ళా నేషనల్ చేసే పరిస్థితి తీసుకురావడం ఉంటైతే మరి అసలు ఉన్నటువంటి పౌర రైతులు కూడా ఇగ్నోర్ చేసేసి మరి ఎటువంటి రాయితీ లేకుండా ఎటువంటి రికార్డు కూడా లేకుండా వాళ్ళని పక్కన పెట్టేసి పరిస్థితి వస్తే ఇవాళ లైసెన్స్ కల్టివేటర్ యాక్ట్ అని పెట్టాం మనమే. ఆ యాక్ట్ ప్రకారంగా లైసెన్స్ ఈ ప్రత్యేక సందర్భంలో ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి, దానివల్ల రోజు ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. ఉన్న చట్టాలని సుమరోగం చేసి కొత్తగా ఏదో ప్రక్రియలు పెట్టేది చట్ట భద్రత లేకుండా విశ్వాసారంగా వ్యవహారాలు చేస్తే ప్రజలు జరిగే లేదు కన్నా కూడా అన్యాయం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను.